స్టార్ట్ వనపర్తి పట్టణంలోని రోడ్ల విస్తరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మొదటి విడతగా చిట్యాలూరులోని స్థానిక కౌన్సిలర్ రమాదేవి కృష్ణ గారు వాళ్ళ అలాగే ఇక్కడ స్థానికులందరూ కూడా సహకారంతో ఈరోజు రోడ్ల వెడల్పును ఇండ్ల కటింగ్ మొత్తం పూర్తి చేసుకోవడం జరిగింది. అలాగే ఈ రోడ్ని ఈరోజు డ్రైనేజు మరియు ఎలక్ట్రిసిటీ పోల్ శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. దీని ద్వారా ఇంకొక 10-15 రోజుల్లో ఈ రోడ్ను పూర్తి చేయగలం. అలాగే వనపర్తి పట్టణంలోని ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కోల్పోతున్నాం అనే బాధలో ఏమేమి మాట్లాడుతున్నారు వారందరూ కూడా మేము మానవత దృక్పథంతో వాళ్ళ బాధను అర్థం చేసుకుంటాం. వాళ్ళకు జరిగిన నష్టాన్ని తప్పకుండా మేము పూర్తి చేస్తాం. గౌరవ మంత్రివర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు గతంలోనే చెప్పడం జరిగింది. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పేదవాళ్ళు, వీళ్ళు బిలో ప్రాపర్టీలో ఉన్నారు, ఖచ్చితంగా వీళ్లకు 2HK ఇళ్ళని ఇస్తాం, తద్వారా వాళ్ళకి మిగతా సహాయాన్ని కూడా అందజేస్తామని కూడా చెప్పడం జరిగింది. రోడ్ల విస్తరణ కార్యక్రమంలో సహకరించినటువంటి ప్రజలందరూ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. రోడ్ల విస్తరణ సమస్య ఉన్నది, అది ఇన్ని సంవత్సరాలకు ఇప్పుడు అది సెకండ్ వార్డ్ నుంచి చిట్యాల రోడ్ నుంచి ప్రారంభమైంది. ఇక్కడ చాలామంది పేద ప్రజలు ఉన్నారు, వారందరికీ నష్టపరిహారం కింద డబల్ బెడ్రూమ్ ఇస్తామని మాట ఇచ్చినందువల్ల ఇక్కడ ప్రజలందరూ సహకరించారు. వారందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పకుండా వారికి నష్టపరిహారం కింద డబల్ బెడ్రూమ్ మంజూరు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గత 30 సంవత్సరాలుగా వనపర్తి ప్రజల యొక్క చిరకాల వాంఛ వనపర్తి రోడ్ వేడి. అనేక ఆటంకాల మధ్య గత 30 సంవత్సరాలుగా రోడ్ వేడింగ్ చేయకపోవడం వలన అనేక మంది దాదాపు 100కి పైగా చనిపోవడం, 250 మందిగా శతగాత్రులు కాలు చేతులు విరగడం లాంటి అనేక నష్టాలు జరిగిన పిమ్మట గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మాన్య శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి దృష్టికి ప్రజల యొక్క వాంఛను గుర్తించినటువంటి ఆయన తెలంగాణ గవర్నమెంట్లో గజెట్ తెచ్చి వనపర్తి రోడ్ వేడింగ్ కూనుకోవడం, అందులో భాగంగా గడిచిన 10 రోజుల్లో ఈ చిట్యాల రోడ్లో మొదలుపెట్టి దిగ్విజయంగా చిట్యాల రోడ్ను రోడ్ వేడింగ్ను ప్రారంభించి ఈరోజు మౌలిక వసతులైనటువంటి డ్రైనేజ్ వ్యవస్థ, కరెంటు వ్యవస్థను ఏర్పాటు చేయడంలో భాగంగా ఈరోజు స్థానిక కౌన్సిలర్ రమాదేవి గారి ఆధ్వర్యంలో ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్, మేము మిగతా కౌన్సిలర్ సభ్యులు అందరూ కూడా బాధితులు, రోడ్డులో పోయినటువంటి ఇండ్లు కోల్పోయినటువంటి వాళ్ళు కూడా చాలా సంతోషంతో ఈరోజు టెంకాయ కొట్టడం అనేది ఈ రోడ్డు వైన ఒక ఆవశ్యకతను గుర్తు చేయడం జరుగుతూ ఉంది. నేను ఈ సందర్భంగా వనపర్తి ప్రజలకు మరి అదేవిధంగా రోడ్డు వైండింగ్లో పోయేటటువంటి బాధితులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరందరూ రోడ్డు వైండింగ్కు పెద్ద మనసుతో సహకరించాలా. మీరు పోయినటువంటి నష్టాన్ని మొత్తానికి ఎవరు పూడవలేరు, కానీ మంత్రిగా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నిరంజన్ రెడ్డి గారు ఆయన చేదోడు వాదోడుగా నష్టపోయిన వారికి డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తారని హామీ ఇచ్చారు, తద్వారా కలెక్టర్ గారి ద్వారా చెప్పి ఉన్నారు కాబట్టి ఇక ఆ రకంగా నష్టం కూడుతుంది కాబట్టి మీరందరూ కూడా సహకరించాలా. కొంతమంది మధ్య దళారులు ప్రజలను అదేవిధంగా బాధితులను తప్పుదోవ పట్టించి కోట్ల ద్వారా వేస్తే ఆపుతామనే ఒక భ్రమలో ఉన్నారు. దయచేసి ఆ భ్రమను వీడాలా, బాధితులు అటువైపు పోకుండా వనపర్తి అభివృద్ధికి మీరు సహకరించాలి. మీ నష్టం మీ మేము స్థానిక ప్రతినిధులుగా మీ కష్ట నష్టాల్లో మీ సుఖదుఖాల్లో పాలు పంచడానికి మేము ఉన్నాము. దయచేసి మీరు అందరూ కూడా రోడ్డు వైడింగ్కి సహకరించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం బృహత్తరమైనటువంటి కార్యక్రమానికి నాంది పలికినటువంటి మాన్య శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారికి, జిల్లా కలెక్టర్ గారికి, మున్సిపల్ గౌరవ కౌన్సిల్ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టడం మర్చిపోకండి.